వెల్కమ్ టు బిగ్ బాస్ బజ్ నేను నవత ఇక మొత్తానికి బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఆరో వారంలోకి అడుగు పెడుతూ ఇక ఆరో వారం కూడా కెప్టెన్సీ టాస్క్ కోసం ఇక వర్కౌట్ అయితే స్టార్ట్ అయిపోయింది బిగ్ బాస్ హౌస్ మొత్తం కూడా సందడి సందడిగా మారిపోయింది ముప్పై ఎనిమిదవ రోజు కూడా ప్రేక్షకులందరినీ కూడా కట్టడి చేస్తూ బిగ్ బాస్ హౌస్లో మొత్తం కూడా ఒక కొత్త రూపు సంతరించుకుందని చెప్పవచ్చు ఇప్పటి వరకు కూడా ఒకరికొకరు సపోర్ట్ చేస్తూ ఒకరినొకరు కాపాడుకుంటూ కెప్టెన్సీదారులు కానివ్వండి లేదా మిగిలిన టాస్కుల్లో కానివ్వండి పార్టిసిపేట్ చేసిన కుటుంబ సభ్యులందరికీ కూడా ఇక ఆరవ వారంలో అడుగుపెట్టినక అటువంటి ఛాన్స్ లేకుండా చేసేసాడు బిగ్ బాస్ ఎవరు ఊహించిన విధంగా ఇక ముప్పై ఎనిమిదవ రోజు కెప్టెన్సీ టాస్క్ కోసం రెండు టీములుగా విడగొట్టాడు అందులో ఒకటి హర్యానా టీం ఇది రెడ్ అలాగే అఖిల్ టీం బ్లూ ఇలా రెండు టీంలకు రెండు కలర్స్ని అలాట్ చేసి కుటుంబ సభ్యులని సమానంగా పంచారు అలాగే ఎవరైతే కెప్టెన్గా ఉన్నారో సోహెల్ ఈ కార్యక్రమం అంటే గేమ్ మొత్తానికి కూడా సంచాలకులుగా అంటే క్యాప్టెన్గా వ్యవహరించనున్నారు ఇక ఈ కెప్టెన్గా వ్యవహరించే సోహెల్ ఏది చెప్తే అదే తుది నిర్ణయంగా ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కొనసాగుతుందన్న విషయం అర్థమైంది ఇదంతా కూడా మనం నిన్నటి ఎపిసోడ్లో చూసాము ఇక మరి నిన్నటి ఎపిసోడ్లోని ముఖ్యమైన అంశాలు ఏంటి అని మాట్లాడుకునేటట్టయితే మీరందరూ చూశారు అలాగే కెప్టెన్సీ దారి పోటీ కోసం ఎవరిని ఫైనల్ చేయాలి అనే దానిలో బిగ్ బాస్ వీళ్ళకు కొన్ని టాస్క్లు ఇస్తాడు ఆ రెండు టీంలలో కూడా ఈ టాస్క్లలో ఎవరైతే ఎక్కువగా పాల్గొంటారో పాల్గొంటే ప్రతి ఈసారి ఏంటి పాయింట్లు వస్తూ ఉంటాయి పాయింట్లు ఎవరి దగ్గర హైయెస్ట్ ఉంటే వాళ్ళు కెప్టెన్సీ దారి పోటీలకు ఉండేవాళ్ళు కానీ ఈసారి టాస్క్లో మొత్తం రివర్స్ అయిపోయింది రెండు టీంలకు కూడా బిగ్ బాస్ కొన్ని బంగారు నాణ్యాలను ఇవ్వడం జరిగింది అయితే బిగ్ బాస్ ఏవైతే టాస్క్లు చెబుతూ ఉంటాడో ఆ టాస్కులు పూర్తి చేసిన ప్రతిసారి ప్రతి టాస్క్కి కొంత బిగ్ బాస్ డబ్బులు చెల్లించాలి అనే విషయాన్ని చెప్తారు ఆ డబ్బులు బంగారు నాణ్య రూపంలో ఉంటాయి ఆ టాస్క్ విజయవంతంగా పూర్తి చేస్తే అది సోహెల్ ఓకే విజయవంతంగా పూర్తి చేశారని సంచాలకులుగా నిర్ణయిస్తే వెంటనే బిగ్ బాస్ ఎన్నైతే బంగారు నాణ్యాలను ఇవ్వాలని చెప్పారో అన్ని నాణ్యాలను కూడా సోహెల్కి ఇవ్వాలి ఇక సోహెల్ ఈ నాణ్యాలను ఒక రెడ్ ట్రే ఒక బ్లూ ట్రే ఉంది ఆ ట్రేలలో పెడతారు ఇక చివరి వరకు కూడా ఈ ట్రేలలో డబ్బులు పెరుగుతూ ఏటి టీ సభ్యుల అయితే అతి తక్కువ బంగారు నాణ్యాలు ఉంటాయో ఆ టీం సభ్యులలో నుంచే కెప్టెన్సీ దారి పోటీదారులను ఎంపిక చేస్తారు అనే విషయాన్ని కూడా బిగ్ బాస్ చెప్పారు మరి ఏంటి ఆ పోటీలు అంటే మీకు తెలిసిందే ఇక మొత్తం అందరూ కూడా గార్డెన్ ఏరియాలో ఉండాలి ఒక రూమ్లో ఒక గంటని ఏర్పాటు చేశారో ఆ బెల్ ఏదైతే సంచాలకులుగా ఉన్న సోహెల్ అక్కడ బెల్ దగ్గర బెల్ బటన్ దగ్గర ఉంటారు ఎవరెప్పుడైతే బిగ్ బాస్ టాస్క్ ని చెప్తారో ఆ టాస్క్ చెప్పిన వెంటనే ఎవరైతే రెండు టీంల కెప్టెన్లు ఉన్నారో అటు హరియానా కానివ్వండి ఇటు అఖిల్ కానివ్వండి ఆ గంటను కొట్టాల్సి ఉంటుంది ఎవరైతే ముందు గంటను కొడతారో ఆ టీంలో నుంచి బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ ని పూర్తి చేయడానికి ఒక సభ్యుడు ముందుకు రావాల్సి ఉంటుంది ఆ సభ్యుడు విజయవంతంగా ఆ టాస్క్ ని పూర్తి చేస్తే దానికి తగ్గ నాణ్యాలను సోహల్కి చెల్లించాల్సి వస్తుంది నిన్నైతే మొత్తానికి ఆరు టాస్క్ పూర్తి చేశారు మీకు తెలుసు మొదటి టాస్క్గా ఎవరైతే కుటుంబ సభ్యులు మొదటి టాస్క్ కింద పది బంగారు నాణాలు ఎవరైతే కుటుంబ సభ్యులు తమ ఒంటి మీద ఉన్న ప్రతి బట్టలను కూడా కత్తెరతో ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటారో వారు పది బంగారు నాణ్యాలు తగ్గించుకోవచ్చు అనే విషయాన్ని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు బిగ్ బాస్ అనౌన్స్ చేయగానే రెండు టీంల క్యాప్టెన్లు కూడా చాలా ఎలర్ట్గా ట్రై చేశారు అయితే ఫస్ట్ అఖిల్ గెలిచారు అఖిల్ గెలవగానే ఇప్పటివరకు కూడా బిగ్ బాస్ సీజన్ సిక్స్లో కుమార్ సాయి అంటే కూడా ఒక బద్దకస్తుడు ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు టాస్క్ల మీద కాన్సన్ట్రేషన్గా ఉండడు గెలవాలనే ఆసక్తి ఉండదు ఇలా చాలా రకాలుగా బిగ్ బాస్ హౌస్లో ఉండే వాళ్ళతో పాటు కొంతమంది ఆడియన్స్ కూడా చెప్పడం జరిగింది అయితే ఆరో వారంలో అడుగు పెట్టగానే నగార్జున గారు శని ఆదివారంలో చెప్పిన తీరు కానివ్వండి కుమార్ సాయిలో కొంత పట్టుదల రావడం కానివ్వండి తనలో కొంత స్ట్రాటజీని మార్చేవని చెప్పొచ్చు ఇక ఫస్ట్ టాస్క్ ఇవ్వగానే కుమార్ సాయి రెడీ అయిపోయాడు తన ఒంటి మీద ఉన్న ప్రతి బట్టల్ని కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు అయితే అదే టైంలో సోహెల్ బాధపడ్డాడు ఎందుకంటే కుమార్ సాయి వేసుకున్న షర్ట్ సోహెల్ది కాబట్టి అరే నా షర్ట్ మొత్తం కట్ చేసేస్తున్నావని కొంచెం సోహెల్ బాధపడటం కొంత ఫన్నీగా అనిపించింది మొత్తానికి మొదటి టాస్క్ని కుమార్ సాయి కంప్లీట్ చేసేసాడు ఇక రెండు టాస్క్గా ఎవరైతే బిగ్ బాస్ హౌస్లో మొత్తం టాస్క్ల గురించి మాట్లాడుకుంటూ వస్తే ఇక రెండవ టాస్క్గా ఇరవై బంగారు నాణాలు ఇవ్వాల్సి ఉంటుంది ఆ బంగారు నాణ్యాలకు సంబంధించి ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప అంటే ఆ టాస్క్ జరుగుతున్న సమయంలో వాళ్ళ ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప మిగిలిన బట్టలు అన్నిటినీ అవి చెప్పులే కానివ్వండి వాళ్ళ వాడే యాక్సెసరీసే కానివ్వండి లేదా షూసే కానివ్వండి బట్టలే కానివ్వండి ఈవెన్ టూత్ బ్రష్ సోప్తో సహా ప్రతిదీ కూడా ప్యాక్ చేసి స్టోర్ రూమ్లో పెట్టాలి అలా యాక్సెప్ట్ చేస్తే ఇరవై బంగారు తీసుకుంటానని బిగ్ బాస్ చెప్పారు వెంటనే ఈ టాస్క్లో హర్యానా కెప్టెన్గా బెల్ కొట్టి గెలిచింది అభిజిత్ మొత్తం తన ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప మిగిలిన అన్ని కూడా సాక్రిఫైస్ చేసి సెకండ్ రౌండ్ గెలిచారు ఇక మూడవది ఇది మాత్రం చాలా కొంత కష్టమైన టాస్కే నిజంగా ఎవరు చేస్తారు ఈ టాస్క్ అనేది ప్రతి ఒక్కరు ఆడియన్స్ కూడా ఎదురు చూశారు కాకపోతే మనకు ఎప్పుడైతే ప్రోమో రిలీజ్ చేశారో అలాగే బ్రేక్ తర్వాత వచ్చేది చూపిస్తారో హారిక జుట్టు కట్టి చూడటం వల్ల హారిక ఈ టాస్క్ని పూర్తి చేసింది అనే విషయం మనందరికీ క్లియర్ అర్థమైపోయింది కానీ హారికను ఈ టాస్క్ చేస్తున్నంతసేపు కూడా చూస్తున్న ప్రతి అభిమాని కూడా ఆకట్టుకునే విధంగా అంటే తన అన్నయ్యకి ఇచ్చిన ని బ్రేక్ చేస్తూనే అన్నయ్యను క్షమించమని అడుగుతూనే మరొక ముఖ్యమైన విషయం కూడా చెప్పింది హారిక బ్రదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యుంటాడు ఉంటాడు అన్నయ్య నేను ఇదే ఫస్ట్ టైం నేను అన్నయ్య అని పిలుస్తున్నాను అనే విషయాన్ని కూడా చెప్పింది అంటే ఇప్పటివరకు హారిక వాళ్ళ అన్నయ్యని అన్నయ్య అనే పిలవలేదు అనే విషయం కూడా బిగ్ బాస్ వేదికగా చెప్పేసింది ఇక మూడవ టాస్క్గా గంట కొట్టిన తర్వాత ఇరవై ఐదు బంగారు నాణ్యాలు ఆ లో ఉన్న రెండు టీంలకు సంబంధించి ఏ టీంలో ఉన్న అమ్మాయి అయినా సరే మెడ పై వరకు జుట్టు కట్ చేసుకొని దానికి రెడ్ కలర్ షేడ్ వేసుకోవాలి దీని గురించి నోయలతో చర్చించడం జరిగింది షేడ్ వేసుకున్న తర్వాత ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకో కలర్ వేసుకోవచ్చు ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా మళ్ళీ ఎంతవరకు పెరుగుతుంది అనే విషయాన్ని హారిక డిస్కస్ చేస్తూ బాధపడుతూనే మూడవ టాస్క్ని విజయవంతంగా పూర్తి చేసి హౌస్ మేట్స్తో పాటు ఆ షో చూస్తున్న ప్రేక్షకుల మనసును కూడా గెలుచుకుంది ఖచ్చితంగా ఒకవేళ అఖిల్ టీం కనుక మిగిలిన టాస్కులు కూడా పూర్తి చేసి కెప్టెన్సీ పోటీ దారులకు సంబంధించి గెలుపొందే టీమ్గా సెలెక్ట్ అవుతే మాత్రం ఖచ్చితంగా హారిక కెప్టెన్సీ పోటీదారుల్లో ఉంటుంది అనే విషయాన్ని ఈ టాస్క్ పూర్తి చేసిన తర్వాత క్లియర్గా అర్థమవుతుంది అయితే హారిక హౌస్ మేట్స్ అందరితో కూడా ఒక మాట తీసుకుంది నేనైతే ఈ టాస్క్ కోసం జుట్టు కట్ చేసుకుంటున్నాను కానీ మీరంతా నాకు రోజు ఆయిల్ మసాజ్ చేసి కనీసం టూ త్రీ ఇంచెస్ అయినా నా హెయిర్ పెరిగేలాగా చేయాలి అనే విషయాన్ని కూడా చెప్పింది అలా మూడవ టాస్క్ పూర్తయిపోయింది ఇక టాస్క్ నాలుగవ టాస్క్ కింద గార్డెన్ ఏరియాలో ఒక ఇసుక మూటను ఒక సింగిల్ హ్యాండ్తో పట్టుకోవాలి అది బిగ్ బాస్ తదుపరి ఆదేశం వచ్చే వరకు అని కూడా చెప్పడం జరిగింది దీని గురించి కూడా రెండు టీంలు బాగా చర్చించుకున్నాయి అయితే అఖిల్ టీం దీనికి సంబంధించిన బెల్ మోగిచ్చి గెలుపొందారు వెంటనే ఈ టాస్క్ చేయడానికి కూడా మేబీ ఆ కార్యక్రమం చూస్తున్నంతసేపు దీనికి సంబంధించి నోయల్ కానీ లేదా అమ్మ రాజశేఖర్ మాస్టర్ కానీ అఖిల్ కానీ ముందుకు వస్తారనుకున్నారు కానీ నోయల్కి ఆల్రెడీ కొంత కాల్ ప్యాక్చర్ అయి ఉంది కాల్కి దెబ్బ తగిలి ఉన్న నేపథ్యంలో నోయల్ ముందుకొస్తా అన్న కూడా కుటుంబ సభ్యులు వద్దన్నారు మళ్ళీ వినూత్నంగా కుమార్ సాయి అందరినీ ఒక్కసారిగా ఆకట్టుకున్నాడు ఎందుకంటే చూసాము కుమార్ సాయి ఏ టాస్క్ గురించి కూడా ఇంతకుముందు పెద్దగా చూయించకపోవడము లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్కి సంబంధించి కెప్టెన్గా గెలిచిన తర్వాత కూడా లాస్ట్ వీక్ జరిగిన దాంట్లో కూడా కొంత డల్గా ఉండడం కూడా చూసాము దీంతో కుమార్ సాయి తన్ని తను ప్రూవ్ చేసుకోవడానికి టాస్క్లు ఉపయోగపడతాయి అనుకున్నాడు ఏమో కానీ ఫుల్ జోష్గా వచ్చాడు కానీ నిజమండి అది చూస్తున్నంతసేపు కూడా అరే ప్రతి ఒక్కరిలో అదేంటి బిగ్ బాస్ స్టాప్ చెప్పడు ఎంతసేపు అలా ఒక్క చేత్తో పట్టుకుంటాడని ప్రతి ఒక్కరు బాధపడ డ్డర్ పాపం చాలా గట్టిగా అరిచాడు అర్పులు విన్నందుసేపు మాత్రం చాలా మందికి కుమార్ సాయి మీద ఒక రకమైన ఇంప్రెషన్ అయితే వచ్చింది జాలి కూడా బట్ అలా అయినా కూడా ఫిఫ్టీన్ మినిట్స్ పదిహేను నిమిషాల పాటు మూటను నిర్దిత కొరత ఏదైతే దాటకూడదు అని బిగ్ బాస్ చెప్పాడు అప్పటి వరకు కూడా ఒక్క చేత్తో పట్టుకొని సాహసోపేతమైన టాస్క్నే పూర్తి చేశాడని చెప్పొచ్చు దీనికి ఇరవై బంగారు నాణ్యాలను సోహెల్కి ఇచ్చారు ఈ విధంగా టాస్క్ ముగిసిన తర్వాత నెక్స్ట్ టాస్క్ కింద బిగ్ బాస్ స్టోర్ రూమ్లో కొన్ని రకాల వస్తువుల్ని అంటే కొన్ని రకాల ఆహార పదార్థాలని పంపిస్తాడు ఆహార పదార్థాలన్నీ కూడా మిక్స్ చేసుకొని రెండు గ్లాసులు ఆ డ్రింక్ను తాగాల్సి ఉంటుంది ఈ టాస్క్ చాలా ఈజీ టాస్క్ ఎందుకంటే మనం చూసాము లాస్ట్ టైం కూడా ఎగ్స్ తాగమని చెప్పడం ఇలాంటిది చాలా ఈజీ అయి ఉంటుంది అనుకున్నాము ఈ టాస్క్ కూడా ట్వంటీ గోల్డ్ కాయిన్స్ చెప్పడం జరిగింది అయితే ఈ టాస్క్ని హర్యానా టీం గెలిచింది హర్యానా టీం గెలవగానే లాసియా ఈ టాస్క్ చేయడానికి వాళ్ళ బాబు కోసం ఈ టాస్క్ చేస్తున్నట్టు వాళ్ళ బాబు జున్నుకు జున్ను కోసమే ఈ టాస్క్ చేశాననే విషయం కూడా లాస్యా చెప్పడము తర్వాత సోఫాలో కూర్చొని నా జున్నుగాడు చూస్తాడు జున్ను కోసమే చేశాను అన్నారు మొత్తానికి జున్ను కోసం అయితే లాసియా టాస్క్ పూర్తి చేసి ఇరవై బంగారు నానాలని సోహెల్కి అప్పగించారు ఇక ఆరవ టాస్క్ ఆరవ టాస్క్ విషయంలో మాత్రం చాలా త్వరగా చాలా ఆలోచనతో హర్యానా ముందుకెళ్ళిందనే చెప్పొచ్చు చాలా టక్కున సెకండ్స్ ఆఫ్ ఫ్రాక్షన్లో గంట మోగించేసి ఆరో టాస్క్ విజేతగా కెప్టెన్గా నిలిచింది అప్పుడు హర్యానా ఆనందానికి అవధులు లేవు అంటే అబ్బాయిలతో సమానంగా ఈ ఎప్పుడైతే టాస్కులు ఇచ్చారో మనం ఇంతకు ముందు కూడా చూసాము గన్ షూట్అవుట్ టైంలో సోహెల్ లాంటి వాడికే చాలా కష్టమైంది అఖిల్తో హర్యానా పోటీ పడగలుగుతుందా అనుకున్నారు ఆ సభ్యులు కూడా అలానే అనుకున్నారు బట్ హర్యానాలో ఉన్న కాన్ఫిడెంట్ చాలామంది చెప్తూ వచ్చారు ఇంతకుముందు ఎవరెవరైతే ఎలిమినేట్ అవుతూ వచ్చారో వాళ్ళు కూడా చెప్పారు గంగవ్వ కూడా చెప్పింది హర్యానాలో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది టాస్క్ అంటే కష్టపడుతుంది గేమ్ కోసం ఏమైనా చేస్తుంది అది నేను ఖచ్చితంగా హర్యానాలో క్లియర్గా కనిపించింది ఆనందంగా కనిపించింది అలాగే తన టాస్క్ మీద ఎంత ఫోకస్గా ఉంది అనే విషయం కూడా ఆడియన్స్కి అర్థమయ్యే విధంగా చేసింది ఆరవ టాస్క్ గెలిచింది అయితే ఆరవ టాస్క్ ఏంటంటే జూట్ జూట్తో చేసిన వస్త్రాలు బట్టలు ధరించాలి అది మళ్ళీ బిగ్ బాస్ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అంటే బిగ్ బాస్ ఎప్పుడైతే మళ్ళీ దాన్ని ఆ బట్టలు విప్పేయచ్చు అని చెప్తాడో అప్పటి వరకు కూడా జూట్ చేసిన బట్టల్ని ధరించాలి అనే విషయాన్ని చెప్పారు దీనికి ఇరవై బంగారు నాణ్యాలను కేటాయించడం జరిగింది మోనాల్ హర్యానా టీం నుంచి ఈ టాస్క్ని పూర్తి చేయడం జరిగింది నిన్న మొత్తానికి ఆరు టాస్కులు పూర్తయిపోయాయి ఆరు టాస్కులు పూర్తయ్యే సమయానికి బ్లూ టీం కెప్టెన్ అఖిల్ యాభై ఐదు బంగారు నాణ్యాలను సోహెల్కి అందించాడు అలాగే రెడ్ టీమ్ హర్యానా కెప్టెన్గా వ్యవహరిస్తున్న టీం నుంచి అరవై బంగారు నాణాలు సోహెల్ దగ్గర ఉన్నాయి అంటే ఐదు బంగారు నాణాలతో అఖిల్ టీం కొంత వెనుకబడి ఉందని చెప్పొచ్చు కానీ నిన్న మనం ప్రోమో చూసాము ప్రోమోలో సంబంధించి అఖిల్ టీం మరిన్ని టాస్క్లు గెలిచినట్టుగా ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠను రేపుతున్నట్టుగా మాత్రం కనిపించింది మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ టాస్క్ మాత్రం హోరాహోరీగా కొనసాగుతుంది ఉంది ఎవరు కెప్టెన్ అయినా కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఇండివిజువల్గా ఆడాలి ఎవరికి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది ఎందుకంటే ఒక్కొక్కరు ఎలిమినేషన్ ప్రారంభమైన తర్వాత ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయము కొంత ఎవరు కూడా గుర్తించలేకుండా ఉన్నారు దీంతో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకుంటున్నారు ఎవరికి వారు ఆడియన్స్కి దగ్గర అవ్వడానికి ఏం చేయొచ్చు ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు అనే విషయంతో ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు అయితే ఇంకొక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంతకుముందు మనం చూసాం కెప్టెన్సీ టాస్కులు జరిగినప్పుడు ఆ టాస్క్ జరుగుతున్నంతసేపు కూడా రెండు టీములుగా ఏవైతే విడిపోతాయో ఆ రెండు టీములు ఒకళ్ళ మీద ఒకరు దూషించుకోవడం కొట్లాడుకోవడం ఇవన్నీ జరిగేవి కానీ నిన్న మాత్రం చాలా ఉల్లాసంగా ఎప్పుడైతే మూన మోనాలు జూట్ తోటి వస్త్రధారణ చేసుకొని వచ్చిందో ఆ టైంలో అమ్మ రాజశేఖర్ మాస్టర్ తనతో డాన్స్ చేయడం కానివ్వండి అలాగే హారిక జుట్టు కట్ చేసుకునే టైంలో కుటుంబ సభ్యులంతా కూడా తనకు సపోర్ట్ ఇవ్వడం కానీ అయితే ఈ విషయంలో కూడా నాకు ఎందుకో గొడవ జరుగుతుంది అనిపించింది చూసిన వాళ్ళకు కూడా అనిపించి ఎందుకంటే అఖిల్ హారికతో మాట్లాడి ఒప్పించిన త తర్వాత అభిజిత్ వచ్చి ఒకసారి ఆలోచించుకో నీకు కరెక్ట్ అనిపిస్తేనే చెయ్యి అని చెప్పడము ఆ టైంలో అక్కడ అఖిల్ లేకపోవడం మళ్ళీ అఖిల్ వచ్చే టైంకి అభిజిత్ అక్కడ నుంచి వెళ్ళిపోవడము అఖిల్ అభిజిత్ మధ్య మాత్రం ఒక కోల్డ్ వార్ బిగ్ బాస్ హౌస్లో జరుగుతుంది అనే విషయాన్ని మాత్రం క్లియర్గా నిన్నటి ఎపిసోడ్లో చూపించారు అభిజిత్కి యాంటీ టీంలో ఉన్నా కూడా అఖిల్కి సపోర్ట్ చేస్తూ కెప్టెన్సీ దారి పోటీదారుల్లో ఎందుకంటే ఇంతకు ముందు కూడా హారిక ఫైనలిస్ట్ కెప్టెన్సీ దారి పోటీదారుల వరకు వెళ్ళడం అక్కడ కెప్టెన్సీ దారి పోటీ ఫైనల్లో ఓడిపోవడం జరిగింది మనందరం చూసాము లేకపోతే అప్పుడు కుమార్ కుమార్ సాయి కంటే బదులుగా హారిక అప్పుడు కెప్టెన్ కావాల్సింది కానీ కుమార్ సాయి అప్పుడు చాలా ఫైర్తో ఆడి అప్పుడు కెప్టెన్సీ టాస్క్లో కెప్టెన్ గా గెలుపొందడం కూడా మనం చూసాము కాబట్టి ఈసారి హారిక ఎలాగైనా సరే కెప్టెన్సీ దారి పోటీదారుల్లో ఉండడంతో పాటు తమ టీంకి న్యాయం చేయాలి అనే ఒక ఉద్దేశంతో హారిక మాత్రం జుట్టు కట్ చేసుకోవడం ప్రతి ఒక్కరిని కూడా హారిక మీద ఉన్న ఒపీనియన్ని కొంత చేంజ్ చేసిందనే చెప్పొచ్చు ఇక అలాగే టీం సభ్యులుగా చూసుకున్నట్లయితే నిన్న దివి టీంకి సపోర్ట్ చేస్తూ వచ్చింది కానీ ఆ టీం నుంచి దివి ఎటువంటి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు ఇక హర్యానా టీంలో చూసినట్లయితే మెహబూబ్ కూడా మెహబూబ్ అభిజిత్కి ఏదైనా సరే బలమైన టాస్క్ వస్తుందేమో ముందు ముందు లేడీస్ చేయలేకపోవచ్చు అలాంటి టైంలో మన టీంకి మనం సపోర్ట్గా ఉండాలి కాబట్టి ఇప్పుడు వచ్చేవన్నీ చాలా చిన్న టాస్క్లు కాబట్టి వీళ్ళతో చేయించేద్దామని చెబుతూ మొత్తానికైతే జరిగిన మూడు టాస్కుల్లో నుంచి కూడా మెహబూబ్ కొంచెం ఉన్నాడు బికాజ్ ఎందుకంటే సోహెల్కి ఎప్పుడైతే కెప్టెన్సీ కెప్టెన్గా ఎన్నికయ్యాడో ఎన్నికైన టైంలో బిగ్ బాస్ ఒక అవకాశం అయితే ఇచ్చారు మీకు నచ్చిన వారిని ఒకరిని ఎలిమినేషన్ నుంచి తప్పించవచ్చు అని ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తూ మెహబూబ్నైతే సైడ్ చేసేసాడు సో హెల్త్ సో దాంతో ఈ వీక్ చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాడు మెహబూబ్ బట్ మెహబూబ్ ఒక విషయాన్ని అబ్జర్వ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఈ వీక్ సేవ్ అయ్యాడు నెక్స్ట్ వీక్ సేవ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కెప్టెన్ పోటీదారుల్లో ఒకలై ఉండాలి బిగ్ బాస్ చూస్తున్నాడు చూసే ప్రేక్షకులు చూస్తున్నారు ఖచ్చితంగా ఏ టీమ్ గెలిచినా కూడా ఆ టీంలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే కెప్టెన్సీ పోటీదారులకు అర్హులవుతారు మరి అలాంటప్పుడు టాస్కులో పార్టిసిపేట్ చేయకుండా ఏదైనా బెస్ట్ టాస్క్ వస్తేనే చేద్దాము అప్పుడే మన టాలెంట్ని చూపిద్దాము అని అలానే ఉంటే నెక్స్ట్ వీక్ కెప్టెన్సీ దారి పోటీదారుల్లో ఖచ్చితంగా మెహబూబ్ ఉండే అవకాశం ఉండకపోవచ్చు మరి మెహబూబ్ ఎందుకు అలా చేస్తున్నాడు ఇంకొకటి ఆ టీం నుంచి ఇక ఇటు చూసినట్లయితే అఖిల్ టీం నుంచి కూడా దివి అలా పాయింట్ అవుట్గానే ఉండిపోయింది ప్రతి దాంట్లో కూడా పెద్ద సపోర్ట్ ఇచ్చినట్టు అయితే కనిపించలేదు మళ్ళీ ఎందుకో దివి సైలెంట్ అయిపోతున్నట్టు ఒక రూమర్స్కి వేదికగా మారుతున్నట్టు మాత్రం కనిపిస్తుంది ఎందుకంటే మనకి ఎపిసోడ్ స్టార్టింగ్లోనే చూసాము అఖిల్తో ఏదైతే మోనాల విషయము నేను ఎవరితో చర్చించట్లేదు ఎవరితో మాట్లాడట్లేదు అమ్మ నీతో కూడా చెప్పలేదు అనే విషయాన్ని ఎలిమినేషన్ టైంలో ఏదైనా ఎలిమినేషన్ నామినేషన్ టైంలో అయితే చెప్పడం జరిగింది కానీ దివి అదే విషయాన్ని అవినాష్తో స్విమ్మింగ్ పూల్ దగ్గర మాట్లాడటము అలాగే ఇంకొకరితో మాట్లాడటం మనం లైవ్ టెలికాస్ట్లో చూసాము అదే విషయాన్ని ఎప్పుడైతే ఇది నామినేషన్ ప్రక్రియ పూర్తయిపోయి రోజు కూడా పూర్తి కాకుండా మళ్ళీ అఖిల్తో కూర్చొని కూడా అదే మాట్లాడటం మనం చూసాం అంటే దివిలో ఒక యాంగిల్ మాత్రమే ఆడియన్స్లోకి వస్తుందనే విషయం కూడా క్లియర్గా అర్థం అవుతుంది రూమర్లు సృష్టించడంలో దివి కొంత ప్రాధాన్యత సంతరించుకుంటుందా అనిపిస్తుంది సుజాత ఎలిమినేట్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే అని చెప్పుకోవచ్చు సుజాత కూడా ఎక్కడైతే గేమ్ పార్టిసిపేషన్ వీటన్నిటిలో చురుగ్గా ఉన్నా కూడా ఒకరి నుంచి ఇంకొకరికి విషయాలు చెబుతూ రూమర్లుతున్నాయి అనే ఒక నేపథ్యంలో ప్రేక్షకులు చూసే ప్రేక్షకుల నుంచి కొంత నెగిటివిటీని మూటగట్టుకుంది మరి ఇప్పుడు అదే దారిలో దివి వెళ్తుందా అదే కొనసాగితే మాత్రం మరి నెక్స్ట్ వీక్ దివి వెళ్ళే అవకాశం ఉందంటారు ఎందుకంటే ఎవరైతే బిగ్ బాస్ హౌస్కి చాలా ప్రాధాన్యం ఉంది అనుకున్నాము వాళ్ళంతా కూడా ఈ వీక్ వెళ్ళి నామినేషన్స్లో ఉన్నారు ఇక మెహబూబ్ లాస్ట్ వీక్ చూసుకున్నట్లయితే మనకు మెహబూబ్కి అమ్మ రాజశేఖర్కి అలాగే ఎవరైతే నామినేట్ అయ్యారో సుజాతకి ఓట్లు తక్కువగా ఉండే మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే అమ్మ రాజశేఖర్ మాస్టర్ కానివ్వండి అలాగే నోయల్ కానివ్వండి మెహబూబ్ కానివ్వండి సోహెల్ కానివ్వండి వీళ్ళెవ్వరు కూడా నామినేషన్లో లేరు కాబట్టి వీళ్ళంతా సేఫ్ అంటే ఉన్న వాళ్ళలో వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటూ అక్కడ జరిగే విషయంలో చాలా చాకచక్యంగా వ్యవహరిస్తే మాత్రమే ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఏం జరుగుతుంది ఆ ఇంట్లో అనేది ఎవ్వరికీ తెలియని విషయం ఒక గంట ఏదైతే మనం ప్రతిరోజు రాత్రి చూస్తున్నామో సోమవారం నుంచి శుక్రవారం వరకు తొమ్మిదిన్నర నుంచి పదకొండు గంటల వరకు దరిదాపు అలాగే మిగిలిన రోజుల్లో తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు ఆ వన్ అవర్ మాత్రమే మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది ఆ వన్ అవర్ని పట్టే అక్కడున్న ప్రతి ఒక్కరి మీద కూడా ప్రేక్షకుల్లో అంచనాలు వస్తూ ఉంటాయి కానీ మనము ఈ వీక్ చూసినట్లయితే దివి గురించి ఇటు గేమ్ విషయంలో కూడా తను ముందుకు రాలేదు ఈవెన్ కనీసం హెయిర్ కట్ చేసుకోవాలి అన్న విషయంలో తన నుంచి ఎటువంటి ఆన్సర్ కూడా రాలేదు ఈవెన్ వెంటనే హారిక నువ్వు చేసేస్తావా అని అడిగింది అంటే దివి కొంత సైడ్గా ఉంటూ ఒకరి మాటలు ఒకరితో చెప్పుకుంటూ ఈ యాటిట్యూడ్తోనే బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలి అని అనుకుంటుంది అనే విషయము స్క్రీన్ మీద మనం చూసిన అంశాన్ని బట్టి మాత్రం అనుకోవచ్చు మరి ఒకవేళ అదే కొనసాగినట్లయితే దివి ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ నామినేషన్ ఎలిమినేషన్లో నుంచి బయటపడటం కొంచెం కష్టమనే చెప్పవచ్చు ఎందుకంటే హారిక మీద కొంత నెగిటివ్ ఒపీనియన్ ఉన్నా కూడా ఈ వారం టాస్కులో ఈవెన్ నిన్న ఎందుకంటే ఆడపిల్లలకి చాలా ఇష్టమైంది హౌస్ మేట్స్ చెప్పినట్టు చూస్తున్న ప్రేక్షకులు చెప్పినట్టు అలాగే హారిక చెప్పినట్టు ఆడపిల్లలకు అందం జుట్టే అలాంటి వాటి విషయంలో ఫ్యామిలీ ఎమోషన్స్ని టచ్ చేసింది హారిక కాబట్టి ఓట్లు పడే అవకాశం చాలా ఎక్కువగానే ఉంది కాబట్టి నామినేషన్స్ ఈ వారం ఎలిమినేషన్ నుంచి హారిక తప్పుకునే బయటపడే అవకాశం అయితే నిన్నటి ఎపిసోడ్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ కనిపించింది అలాగే కుమార్ సాయి కుమార్ సాయి విషయంలో కూడా హౌస్ మేట్స్ ఏవైతే తిను బద్దకస్తుడు అని చెప్తూ వచ్చాడో ప్రేక్షకుల్లో మనం చూసిన సీన్స్ని బట్టి కూడా అలా వచ్చిందో ఈ ఈ నిన్న జరిగిన వాటిలో రెండు టాస్కులు కూడా విజయవంతంగా నిర్మోహమాటంగా ఎవరు ఏమీ అనుకుంటారు అని కాదు టాస్కులు పర్ఫామ్ చేయడం ఒక్కటే తన లక్ష్యంగా కనిపిస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నం చేశాడు కాబట్టి కుమార్ సాయికి కూడా ప్రేక్షకుల ఆదరణ పెరిగే అవకాశం చాలా వరకు ఉంది కాబట్టి కుమార్ సాయి కూడా ఈ వీక్ సేఫ్ జోన్లోకి వెళ్ళినట్టే అని అనుకోవచ్చు ఎందుకంటే ఏ రోజు జరిగిన ఎపిసోడ్ని బట్టి ఆ రోజు చూసే ప్రేక్షకుల్లో ఒపీనియన్ మారిపోతూనే ఉంది సీజన్ వన్ సీజన్ టూ సీజన్ త్రీ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రతి సీజన్లో కూడా ఒకరికి సంబంధించి ఓట్లు అనేవి హైయెస్ట్గా పోల్ అవుతూ వచ్చాయి కానీ ఈ ఈసారి సీజన్ ఫోర్లో గంగవ్వ ఉన్నంతసేపు కూడా హౌజ్లో వాతావరణం మొత్తం గంగవ్వకు సపోర్ట్గా మారిపోయినప్పటికీ గంగవ్వ హౌజ్ నుంచి వచ్చిన తర్వాత ఎవరికి ప్రేక్షకులు పట్టం కడతారు అనే విషయంలో మాత్రం అర్థం కాకుండానే ఉంది ఏ రోజు జరిగిన పోటీని చూ చూసి ఆ రోజు పోటీదారుల ప్రవర్తనను చూసి ఆ కుటుంబ సభ్యులు వ్యవహరించిన తీరును చూసి మాత్రమే అక్కడ ప్రేక్షకుల నిర్ణయం ఉంటుంది అనే విషయాన్ని నాగార్జున వీకెండ్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తున్నారు అలానే జరుగుతుంది ఎవరు ఊహించినట్టుగా స్వాతి కానివ్వండి సుజాత కానివ్వండి హౌస్ నుంచి బయటికి వెళ్ళడం చూసాము అయితే వీళ్ళందరిలో కూడా మనం కామన్గా అబ్జర్వ్ చేస్తూ వస్తే మాత్రం గాసిప్స్ పర్వం ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రమే ఆ హౌస్ నుంచి బయటకు వచ్చారు ఇక ఇవాళటి ఎపిసోడ్లో చూసాము అవినాష్ నేను సేఫ్ గేమే ఆడతాను నేను సేఫ్ గేమ్ ఆడడానికి రాలేదు నేను గెలవడానికి వచ్చాను నాకు ఎమోషన్స్ ఉంటాయి నవ్వించాల్సి వచ్చినప్పుడు నవ్విస్తాను ఏడిపించాల్సి వచ్చినప్పుడు ఏడిపిస్తాను ఆడించ ఆడాల్సి వచ్చినప్పుడు ఆడతాను అనే విషయాన్ని అవినాష్ ఖచ్చితంగా చెప్తున్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులందరూ మాత్రం అవినాష్ని సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనే ఒక వ్యక్తిగా మాత్రం చిత్రీకరించే కనబడుతుంది అలాగే అవినాష్కి సోహెల్కి ఫస్ట్ నుంచి కూడా కొంత సా కుమార్ సాయి కానివ్వండి కొంత డిస్టర్బెన్సెస్ ఉన్నాయి మరి అదే డిస్టర్బెన్స్ ఇవాళ మనం చూడబోయే ఎపిసోడ్లో కూడా కనిపిస్తోంది అనిపిస్తుంది ఎందుకంటే సోహెల్ చెప్పడం జరిగింది నేను సంచాలకుడిని నేనే జడ్జ్ని నేనేం చెప్తే అదే ఫైవ్ నన్ను నేను ఎలా చెప్తే అలా వినాలి అనే విషయాన్ని కూడా నిర్మోహమాటంగా మనం చెప్పడం చూసాము అంటే దీన్ని బట్టి కొంత ఈరోజు వచ్చే ఎపిసోడ్లో మాత్రం మరి కొంత హీట్ ఎక్కింది ఇవి ఏవైతే టాస్క్లు ఉన్నాయో ఈ టాస్క్ల విషయంలో రూమ్మేట్స్ ఇంకొంచెం హీట్గా పర్ఫామ్ చేశారు అనే విషయం క్లారిటీగా అర్థమవుతుంది అలాగే మనం చూసాము అఖిల్ హెయిర్ వాష్ చేస్తూ అభిజిత్ కనిపించడము అఖిల్ హెయిర్ని మొత్తానికి ఏదో చేయటం మనం అందరం చూసాము అంటే హౌస్లో ఏదో జరగబోతోంది మరి మనకు చూపించిన ఎపిసోడ్ని బట్టి అఖిల్ టీం గెలుస్తుంది అన్న సూచనలు అయితే కనబడుతున్నాయి మరి అఖిల్ టీం గెలవడానికి ఎంతవరకు అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఫైవ్ గోల్డ్ కాయిన్స్ లెస్గా ఉన్నారు ఫైవ్ గోల్డ్ కాయిన్స్ తక్కువలో అఖిల్ టీం ఉంది మరి ఇవాళ దాన్ని ఛేదించాలి అంటే ఇంకొంచెం ఎక్కువగా కష్టపడాలి హర్యానా మాత్రం సూపర్ పర్ఫార్మెన్స్ చూపిస్తోంది అఖిల్కి ధీటుగా ఆ గంట దగ్గరే ఉంటూ నాకు ఎవరితో సంబంధం లేదు ఆ బెల్ కొట్టడం ఒక్కటే నా టీం నుంచి నాకు సపోర్ట్ ఉంది నా టీం నుంచి టాస్క్ చేయడానికి ఎవ్వరు రాకపోయినా ఆ టాస్క్ ఏదో నేను చేసుకుంటాను ఆ టాస్క్ నేను చేస్తాను అన్న రీతిలో హరియానా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే క్లియర్గా కనిపించాయి అదే లెవెల్లో నిన్న పోటీ పెట్టడం జరిగింది మరి అంత కాన్ఫిడెంట్గా హరియానా ఉన్నప్పుడు అఖిల్ టీము గెలవడం అనేది ఎంతవరకు సాధ్యము అనేది కూడా అర్థం కావట్లేదు అలాగే మేబీ ఒకవేళ ఏ టీంలు గెలిచినా కెప్టెన్గా పోటీదారులుగా ఎవరు వస్తారు అనే విషయాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి అయితే రెండు టీం ఇటు రెడ్ టీం కానివ్వండి అటు బ్లూ టీం కానివ్వండి రెండు టీమ్స్లో కూడా యాజ్ ఏ కెప్టెన్గా వ్యవహరించిన వాళ్ళు ఎందుకంటే కెప్టెన్ చాకచక్యం వల్లనే ఏ టాస్క్ అయినా పూర్తి చేయగలుగుతారు ఎందుకంటే కెప్టెన్ గంట కొడితేనే ఆ టాస్క్ వాళ్ళకు వస్తుంది ఆ టాస్క్ పూర్తి చేయగలుగుతారు కాబట్టి ఒకవేళ ఏ టీం గెలిస్తే ఆ టీంకి కెప్టెన్గా వ్యవహరించిన వారు అంటే బ్లూ టీం గెలిస్తే అఖిల్ రెడ్ టీం గెలిస్తే హర్యానా కూడా కెప్టెన్సీ పోటీదారుల్లో ఉండే అవకాశం ఉంది ఇక టీంలో పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకున్నట్లయితే ఎవరు వస్తారు రెడ్ టీం ఖచ్చితంగా గెలిచినట్టయితే రెడ్ టీం నుంచి మేబీ అభిజిత్ రావచ్చు అలాగే లాస్యా కెప్టెన్సీ పోటీదారుల్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మోహనాలు వచ్చే అవకాశం అయితే చాలా తక్కువగానే ఉంది ఈ కాస్ట్యూమ్ వరకు ఓకే తర్వాత టాస్కుల్లో మోనాల్ని పెద్ద పర్ఫార్మెన్స్ ఉండకపోవచ్చు మేబీ లాస్యాకు అలాగే ఎవరైతే అభిజిత్కి మోనా హర్యానాకి ముగ్గురికి మాత్రం కెప్టెన్సీ పోటీదారులు మనం లాస్ట్ నుంచి చూసుకుంటూ వచ్చాము ముగ్గురు ముగ్గురే పోటీదారులు ఉంటున్నారు కాబట్టి ఒకవేళ ముగ్గురే పోటీదారులు అయితే మాత్రం వీళ్ళ ముగ్గురు ఉండే ఛాన్స్ ఉంది అలాగే ఒకసారి అఖిల్ టీమ్ని చూసినట్టయితే సేమ్ ఇందాక నేను చెప్పాను కదా ఎవరైతే క్యాప్టెన్గా వ్యవహరిస్తారో వారు చాకచక్యం వల్లనే టాస్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అఖిల్ ఖచ్చితంగా కెప్టెన్సీ పోటీదారుల్లో ఉంటాడు అఖిల్తో పాటు కుమార్ సాయి మళ్ళీ రెండవసారి కెప్టెన్సీ పోటీదారుల్లో ఉండే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది తన పెట్టిన ఎఫర్ట్ అందుకే నిదర్శనం అలాగే సోహెల్కి కొంత ఏదో దెబ్బ ఉంది అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే నిన్న టాస్కులు చేస్తా అన్నప్పుడు కూడా వద్దు నువ్వు రిస్క్ చేయొద్దు నువ్వు పక్కకుండు అని ఆ టీం సభ్యులందరూ చెప్పడం వల్ల కొంత తను నోయల్ మాత్రం వచ్చే అవకాశం కనిపించట్లేదు హారిక హారిక ఖచ్చితంగా అటు సింపతి పరంగా చూసినా లేకపోతే తను పెట్టిన ఎఫర్ట్ పరంగా చూసినా తన ఆలోచన పరంగా చూసినా ఫ్యామిలీ ఎమోషన్స్ పరంగా చూసినా తను హెయిర్ కట్ చేసుకొని కొంచెం సాహసం చేసిందని కాబట్టి హారిక వచ్చే అవకాశం ఉంది ఇంకా అమ్మ రాజశేఖర్ కానివ్వండి లేదా దివి కానీ వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగానే కనబడుతున్నాయి ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు ఏ పర్ఫామ్ ఇవ్వలేదు దాంతోపాటు ఇచ్చినా కూడా పెద్దగా అంత ఎఫర్ట్ ఉండకపోయే అవకాశమే ఉంది కాబట్టి బ్లూ టీమ్ నుంచి కెప్టెన్సీ పోటీదారుల్లో ముగ్గురు వ్యక్తులు మాత్రమే పోటీ పడాలంటే అఖిల్ కుమార్ సాయి హారిక ఈ ముగ్గురు కెప్టెన్సీ పోటీదారులుగా ఫైనలిస్ట్గా వచ్చే అవకాశం ఉంది అది ఎవరు వస్తారు అనే విషయం మాత్రం ఈరోజు క్లియర్గా అవ్వబోతుంది మరి ఒకవేళ హర్యానా టీం నుంచి హర్యానా అలాగే లాస్యా అభిజిత్ ఈ ముగ్గురు ఫైనలిస్ట్గా వస్తే కుటుంబ సభ్యుల నుంచి ఎక్కువ సపోర్ట్ ఎవరికి దొరుకుతుంది అనే విషయాన్ని ఆలోచిస్తే ఖచ్చితంగా హర్యానాకు ఎక్కువ సపోర్ట్ దొరుకుతుంది ఎందుకంటే హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తను నిర్మోహమాటంగా ఉంటుంది ఖచ్చితంగా ఏం చెప్పాలనుకున్నా చెప్పుకుంటుంది ఎంతైతే నెగటివిటీ నెగిటివిటీ ఉందో అంతకు మించి పాజిటివ్గా తన మీద ఒక వైబ్రేషన్స్ ఉన్నాయి అలాగే నాగార్జున గారు కూడా వీకెండ్కి వచ్చినప్పుడు హర్యానా గురించి చెప్పిన తీరుకి అలాగే తనకు ఇచ్చిన మార్క్స్ని బట్టి తన గురించి మాట్లాడిన తీరును బట్టి ఖచ్చితంగా కుటుంబ సభ్యులు కూడా ఒకవేళ ఫైనల్గా ఈ ముగ్గురు పోటీదారుల్లో ఎవరికి మీరు హెల్ప్ చేస్తారు అంటే రెడ్ టీం నుంచి మాత్రం హర్యానాకే ఎక్కువ సపోర్ట్ దొరికే అవకాశం ఉంది లాస్యా అలాగే అభిజిత్ పరంగా చూసుకుంటే ఎందుకంటే లాస్యా కానివ్వండి అభిజిత్ లో కానివ్వండి అభిజిత్కి అఖిల్ టీం ఫుల్ యాంటీ వాళ్ళ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం మనకు తెలిసిందే కాబట్టి ఎక్కువ సపోర్ట్ దొరకకపోయి ఉండొచ్చు ఖచ్చితంగా ఒకవేళ రెడ్ టీం గెలిస్తే మాత్రం హర్యానా కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఇక బ్లూ టీమ్ విషయానికి వస్తే ఫైనలిస్ట్గా మనం ఇందాకే చెప్పుకున్నాము అఖిల్ అలాగే హారిక కుమార్ సాయి ఈ ముగ్గురు కూడా ఫైనల్కి వచ్చే అవకాశం ఫైనల్ కెప్టెన్సీ పోటీదారుల్లో ఉండే అవకాశం ఉందని మరి ఈ ముగ్గురులో ఎవరు కెప్టెన్ అవుతారు అంటే మాత్రం హారిక కానివ్వండి లేదా అఖిల్ కానివ్వండి అవ అయ్యే అవకాశం ఉంది మేబీ అఖిల్కి ఎక్కువ ఛాన్సెస్ ఉండొచ్చు ఎందుకంటే మెహబూబ్ కానివ్వండి సోహెల్ కానివ్వండి అఖిల్కి బాగా సపోర్ట్ చేస్తారు మోనాల్ ఇలా దివి కూడా అఖిల్తో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసింది అఖిల్తో మాట్లాడటము సపోర్ట్ చేస్తా అని చెప్పడం కూడా మనం ముందు ఎపిసోడ్లో చూసాం కాబట్టి అఖిల్ కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది అంటే బ్లూ టీమ్ నుంచి ఎవరు కెప్టెన్సీ దారి ఒకవేళ గెలిచి కెప్టెన్సీ దారి ఫైనలిస్ట్ పోటీలకు వెళ్తే మాత్రం బ్లూ టీమ్ కెప్టెన్గా వ్యవహరించిన అఖిల్ కెప్టెన్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే రెడ్ టీమ్ నుంచి కెప్టెన్గా వ్యవహరించిన హరియానా ఒకవేళ రెడ్ టీమ్ గెలిచి ఫైనలిస్ట్కి వెళ్తే మాత్రం అంటే ఫైనల్ త్రీలో ఉంటే మాత్రం అరియానా గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది వస్తున్నాయి మొత్తానికి ఆరవ వారంలో అడుగు తర్వాత బిగ్ బాస్ గేమ్ ప్లే చేయడంలో కానీ అలాగే బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కళ్ళలో కూడా ఆట తీరును ఆట శైలిని మార్చడంలో కానివ్వండి బిగ్ బాస్ కొంత ఎలర్ట్ అయ్యారని చెప్పొచ్చు ఎందుకంటే సీజన్ ఫోర్ స్టార్ట్ అయిన తర్వాత గంగవ్వ వల్ల కొంత నెగిటివిటీ వచ్చింది ఏం చేయని కూడా గంగవ్వకే పక్క పట్టం కడుతున్నారు కావాలని గంగవ్వను హైలైట్ చేస్తున్నారు అంట కొంత నెగిటివిటీని ఎదుర్కొన్న ఆ బిగ్ బాస్ షో ఆఫ్టర్ గంగమ్మ గంగవ్వ వెళ్ళిపోయిన తర్వాత మాత్రం కొంత మారిందనే చెప్పొచ్చు ఆ హౌస్లో చిన్న చిన్న కోల్డ్ వార్ నడుస్తున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా పట్టుదలగా కంపల్సరీ నెక్స్ట్ వీక్లో ఉండాలి మేము ఎలిమినేషన్ వరకు వెళ్ళకూడదు నామినేషన్ ప్రక్రియలో కూడా ఈ వీక్ మనం చూసాము చాలా గట్టి రీజన్స్ చెప్పుకుంటూనే ఒకరి నామినేట్ చేసుకోవడం జరిగింది అయితే మెహబూబ్ ఎవరు ఊహించే విధంగా ఖచ్చితంగా మెహబూబ్ని సోహెల్ కాపాడకుండా ఉండుంటే మాత్రం ఈ వీక్ ఖచ్చితంగా మెహబూబే ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేవాడు బట్ ఫ్రెండ్షిప్ ఈజ్ ఫర్ ఎవర్ అన్నట్టు సోహెల్ మాట ఇచ్చిన ప్రకారం ఫ్రెండ్ని కాపాడుకున్నాడు మెహబూబ్ని నామినేషన్స్ నుంచి సేవ్ చేసేసి ఈ వీక్ ఎలిమినేట్ అవ్వకుండా నెక్స్ట్ వీక్ మెహబూబ్ని అలా ఉంచాడు కాబట్టి ఈ వీక్ ఎవరు అవుతారు ఎలిమినేషన్ అనేది మాత్రం కొంత ఉత్కంఠంగా ఉన్నా ఈ వీక్ కెప్టెన్ ఎవరు అవుతారు అనేది కూడా కొంత ప్రతి ఒక్కరిలో కూడా ఆలోచింప చేస్తూనే ఉంది బట్ కెప్టెన్ అయితే మాత్రం నా అంచనా ప్రకారం నేను అనుకోవడం మాత్రం ఖచ్చితంగా అఖిల్ కానీ హర్యానా కానీ అయ్యే అవకాశాలు నాకు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి మీరు ఎవరు కెప్టెన్ అవుతారనుకుంటున్నారు మీరు ఎవరు కెప్టెన్ అనుకుంటున్నారో చెప్పాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము చెప్పింది కరెక్టేనా మేము ఆలోచిస్తున్న తీరు కరెక్టేనా బిగ్ బాస్ షోలో నడుస్తుందంతా కూడా అబ్జర్వ్ చేసే మేము చెప్తున్నామా లేదా అసలు బిగ్ బాస్ షో గురించి మీరు ఏమనుకుంటున్నారు బిగ్ బాస్ షోలో ఫైనల్గా ఎందుకంటే మన సీజన్ వన్ నుంచి కూడా వీళ్ళు ఫైనలిస్ట్గా వస్తారు వీళ్ళు ఫైనలిస్ట్గా వస్తారని చెప్పగలిగాం కానీ నాలుగు సీజన్లో మాత్రం ఎవరు ఫైనలిస్ట్ అవుతారు అనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం ఎందుకంటే ఒక వారం హయ్యెస్ట్ ఓట్లు అఖిల్కి వస్తే ఇంకో వారం అభిజిత్కి వస్తున్నాయి మరో వారం లాస్యాకు వస్తున్నాయి ఇక కుమార్ సాయికి కూడా ఓట్ల సంఖ్య పెరిగిపోతూనే ఉంది మరి దీంతో ఎవరు ఫైనల్లోకి వస్తారు అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పడం కష్టంగానే ఉంది కాబట్టి బిగ్ బాస్ ఎనాలిసిస్ అనేది బిగ్ బాస్ బజ్ అనేది కూడా రోజు రోజుకి మారిపోతూనే ఉంది బిగ్ బాస్ గురించి మాట్లాడుకోవడానికి కూడా రోజు రోజుకి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మొత్తానికి గంగవ్వన్ ఇంట్లో నుంచి పంపించిన తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ని కొంత హైలైట్ చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గర చేయడానికి బిగ్ బాస్ టీం మొత్తం కూడా కసరత్తు పడుతున్నట్టు చాలా బాగా క్లియర్గా అర్థమవుతుంది మరి ఆ కసరత్తులు వాళ్ళ ఆలోచన ధోరణి వాళ్ళు పెట్టే టాస్క్లు ప్రేక్షకులకు దగ్గర చేస్తాయా అలాగే బిగ్ బాస్లో మరొక ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ఫ్యామిలీ షో అంటూనే అందులో డ్రెస్ సెన్స్ మాత్రం కొంచెం మారాల్సిన అవసరం ఉందని మరి ఈ విషయంలో లాస్ట్ వీక్ వీకెండ్ నాగార్జున గారు వచ్చినప్పుడు అక్కడ కంటెస్టెంట్స్ వేసుకున్న కొన్ని డ్రెస్లలో అటు ప్రేక్షకుల నుంచి అభిప్రాయ భేదం రావడం చూసాం మరి బిగ్ బాస్ వీటిలోకి ఆన్ కొంత శ్రద్ధ వహిస్తాడా లేకపోతే హార్ట్ పెంచాలి అనే ఉద్దేశంతోనే బిగ్ బాస్ షోలో ఇలాంటి డ్రెస్సులకు అనుమతిస్తున్నారా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది మరిన్ని బిగ్ బాస్ బజ్లో మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్తో పాటు బిగ్ బాస్ షో గురించి నేనేమనుకుంటున్నారు మీరు అనుకున్న వాటి గురించి ఏ విధంగా చర్చిస్తారు అనే విషయంతో రేపటి బిగ్ బాస్ బజ్లో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు చూస్తూనే ఉండండి నైన్టీ నైన్ టీవీ